విశాఖ పాడేరులో పెరుగుతున్న కరోనా కేసులు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేశామన్నారు. ఏజెన్సీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పాడేరులో వ్యక్తిగతంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కట్టుదిట్టంగా కంటోన్మెంట్ జోన్లు అమలు చేస్తామన్నారు. ప్రతి ఎంపీడీఓకి ఒక వెహికల్ ఇవ్వడం జరిగింది. సో పాజిటివ్ కేసుని 2 గంటల్లో కోవిడ్ కేర్ సెంటర్ కానీ లేకపోతే ఐసోలేషన్ హాస్పిటల్ కానీ షిఫ్ట్ చేయవలసి ఉంది. ఒకసారి ఆ పాజిటివ్ కేసుని షిఫ్ట్ చేసినామంటే, అంటే మనం ఉన్న టీఎన్సీకి ఉన్న అంబులెన్స్ కానీ లేకపోతే 108 కానీ ఈ రెండింటిలో దేని ద్వారానే మనం షిఫ్ట్ చేయొచ్చు. ఇది షిఫ్ట్ చేసినామంటే ఆ పాజిటివ్ కేసు తాలూకా కాంటాక్ట్స్ అందరినీ, ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారో, హై రిస్క్ కాంటాక్ట్స్ ఉన్నారో, ఇది ఐడెంటిఫై చేసే బాధ్యత కన్సర్న్ పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, ఏఎన్ఎం కూర్చొని వాళ్ళందరూ ఎవరెవరైతే టచ్లోకి వచ్చారో వాళ్ళందరూ లిస్ట్ చేసి వాళ్ళందరినీ నియరెస్ట్ క్వారంటైన్ సెంటర్కి పంపించడానికి ఒక వెహికల్ కూడా ఎంపీడీఓకి ఇచ్చారు. అది చేసి అది వాళ్ళందరినీ షిఫ్ట్ చేసిన వెంటనే మనం కంటైన్మెంట్ జోన్ పరిధి గుర్తించి, ఒకవేళ చిన్న విలేజ్ అంటే ఆ విలేజ్ మొత్తం కంటైన్మెంట్ జోన్లోకి వస్తుంది. అదే చిన్న టౌన్ అంటే పాడేరు, అరకు వ్యాలీ, చింతపల్లి లాంటి ఉంటే ఒక 200 మీటర్ల నుంచి 500 మీటర్ల లోపు కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసుకుంటాం.